రవాణా రంగానికి గుదిబండగా ఉన్న ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ఆటో వర్కర్స్ ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన బాటపట్టారు. నిరుద్యోగుల్లో మిగిలిపోకుండా స్వయం ఉపాధి కల్పనకు ఆటో వాలా అవతారం ఎత్తి బతుకుబండి ఇచ్చుకొస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోగా ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును తమ నెత్తిన రుద్దడానికి ప్రభుత్వం నిర్ణయించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఎందుచేత దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రవాణా రంగ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎందుకు ఈరోజు ఈ ఎంఈఎస్ రాజ్యసభలో పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు? అక్కడ రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీలు, టీడీపీ పార్టీలు, బీజేపీ పార్టీలే. మాకు తెలీదా, ఓట్లు వేసినప్పుడల్లా ఒక మాట, ఓటు వేసి ఇంకో మాట. ఈ ఎంఈఎస్ బిల్లు మాత్రం రద్దు చేయాలి. రద్దు చేసి కార్మికులు జీవనోపాధి కల్పించాలి. అలాగే ఎంఈఎస్ బిల్లు మరి ఇంకేరుకోవాల్సి ఉంది. ఒక మనిషికి ఒక వాహనమే ఉండాలి, 2 వాహనం పనికి రాదు, దానికి వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఎంఎస్ బహుళజాతి కంపెనీ వాళ్ళకి మొత్తం ఈ సంస్థ అంతా ఒప్పచెప్పేస్తారు. ఆ సంస్థ ఒప్పచెప్పబట్టి తోటి కార్మికులకి అందరు రోడ్డు పాలు పడిపోతారు. కాబట్టి మనం ఈరోజు ఈ సమ్మెకి అన్ని రంగాల కార్మికులు కూడా సమ్మె వర్తం పలుతారు. కాబట్టి మనం ఎంఈఆర్ బిల్లు రద్దు చేయాలని పోరాట చేస్తాం. ఎంఈఆర్ బిల్లుకి రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఇంకా కళింగ ఆందోళన పోరాటం కూడా చేస్తామని చెప్పి ఇందులో భాగంగా సిఐటిఓ ఆధ్వర్యంలో పార్వతీపురంలో కథం తొక్కిన ఆటో కార్మికులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటిఓ జిల్లా కార్యదర్శి గొర్లి సన్యాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ ఆటో కార్మికులు అనేటువంటిది వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం అనమాట ఆటోలు వేసి బ్రతుకుతున్నారు. మీరేమో మీకు చట్టసభల్లో ఇచ్చేస్తే మీకు నచ్చినటువంటి చట్టాలను తీసుకుని వచ్చి ఇచ్చేస్తారు. ఈ చట్టాలను ఏ విధంగా తీసుకొస్తారంటే చట్టసభల్లో కూర్చున్నటువంటి వారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అంటే అధిక సంఖ్యలో ఉండేటువంటి వారిని ఆ జీవాన్ని పాస్ చేసేస్తారనమాట. అలాంటివి చేసి అనాథిగా ఉండేటువంటి అభాగ్యులకు ఉండేటువంటి ఈ విధంగా చేస్తున్నారు. అంతకు మునుపు మీరు రాజకీయాల్లో వచ్చినటువంటి నల్లధనాన్ని అయితేనేమి, లేకపోతే ఇంకొకటి ఇప్పుడు ఈ నోట్ల మార్పిడి అయితేనేమి.